రాజమండ్రి అనగానే వినిపించే పేరు మార్గాని భరత్. అట్లుంటది మనతో. నిజంగా నేను వచ్చే ముందు రాజమండ్రికి వెళ్తున్నా అని చెప్పంగానే, ఓ భరత్ గారి ఇంటర్వ్యూ ఎంత తీసుకున్నా? హౌ మచ్? ఈ ఫ్లైఓవర్ విషయంలో మీరన్న మాట ఇది, సో మీరన్న మాట ఏంటి అని అంటే, ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అవ్వకపోతే నేను అసలు ఓట్లు అడగడానికి రాను అని. మరి ఎలక్షన్స్ వచ్చేసినాయి, దీనికి మీరు ఏమంటారు సార్? మేడం నేను ఒకటి చెప్తాను. చెప్పు. 30 కిలోమీటర్ల ఫ్లైఓవర్ కట్టడం అంటే మీకు ఈ 1.5 కిలోమీటర్ ఫ్లైఓవర్ అని నేను ఎప్పుడు చెప్పలేదండి. సో నాకు అనిపించింది అసలు నేను ఎంపీ కింద ఉండి ఫ్లైఓవర్ తెచ్చుకోకపోతే అసలు వై ఇస్ దిస్ పోస్ట్ ఫర్ మీ? భౌగోళికంగా చూసుకుంటే రాజమండ్రి అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇచ్చారు మార్గన్ భరత్ గారి కోసం కాదు కదా అది. అంటే అది మనం ఇవాళ ఎంబీబీఎస్ సీట్ కావాలంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలండి? కోట్లు అవుతుంది. లక్షల్లో కూడా ఇస్తారులేండి. లక్షల్లో ఇస్తారా? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. ఓకే, మెడికల్ కాలేజ్ వచ్చింది మీ గొప్ప అనుకుంటాంలేండి. నాది కాదు విద్యాపరంగా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాడు. అసలు మీరు నా గురించి ఫుల్ హోంవర్క్ చేయాలి. ఇక్కడ నుంచి ఎన్సీసీ పిల్లలు అక్కడ పెరేడ్ లో పాల్గొన్నారు. మీరు ఎన్సీసీ అనేది ఒక కోట రిజర్వేషన్. నేను ఎన్సీసీ గురించి మాట్లాడేది ఎడ్యుకేషన్. ఏపీలో ఒక్క ఐటీ సెక్టర్ కూడా లేదు. అంటే జగన్ సార్ పరిపాలన కదా సార్, ఇన్నేళ్ళలో మాకు ఒక్క ఐటీ కంపెనీ కూడా ఎందుకు లేదు సార్? దానికి మీరు ఆన్సర్ చేయండి. బీఎస్సీ కంప్యూటర్ చదువుతుంది, నా చదువు అయిపోయిన తర్వాత నాకు ఉద్యోగం కావాలంటే ఇక్కడ ఒక్క ఐటీ కంపెనీ కూడా లేదు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మినిమం ఈ టాక్ మీ దాకా రాలేదంటే మీరు ప్రజల్లో ఏమాత్రం తిరుగుతున్నారు అనేది ఇక్కడ అర్థమైపోయింది.